మరి ఈరోజు మూడవ జాతీయ స్థాయి ప్లేనరీ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన ప్రియతమ నాయకులు మాట తప్పని మడం తిప్పని పులివెందుల పిలిపిడ్డ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు గడిచినా ఈరోజు అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడు గుడ్డ నీడ విద్యా వైద్యం అనేటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించి ప్రజలలో ఈ యొక్క సమాజంలో మార్పు తీసుకురావడానికి మరి ప్రజలందరికీ కూడా అండగా ఉన్నటువంటి విషయం మన అందరికీ కూడా తెలుసు. కానీ ఈనాటి ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు కూడు గుడ్డ నీడ విద్య అనేటటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా దూరం చేసి ప్రజా సమస్యల్ని సృష్టించేటువంటి విధంగా ప్రజా సమస్యల్ని పరిష్కరించకుండా ఈరోజు ల్యాండ్ ఆర్డర్ని కూడా మరి వారి చేతిలోకి తీసుకుని 144 సెక్షన్స్ తోటి కర్ఫ్యూలతోటి ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలు ప్రజా సమస్యల గురించి మాట్లాడితే ప్రజా సమస్యల గురించి నిలదీస్తే ఈరోజు వారందరి మీద కూడా నాన్ అవైలబుల్ కేసులు పెట్టి వారందరి మీద కూడా గొంతులు నొక్కేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు చూసి రైతుల విషయంలో కానివ్వండి, మహిళల విషయంలో కానివ్వండి, డ్వాక్రా గ్రూపుల మహిళలకు సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు ఎవరు రోడ్డు మీదకి వచ్చినా వారి యొక్క సమస్యను పరిష్కరించకుండా వాళ్ళందరినీ కూడా లాఠీచార్జి చేసి పోలీస్ స్టేషన్లో బంధిస్తున్నటువంటి పరిస్థితి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ ఈ రోజు ఇతర దేశాలు తిరుగుతూ ఈ రోజు ఆంధ్రప్రజల యొక్క మనోభావాలను దెబ్బతినేటువంటి విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు చూసుకున్నట్లయితే ఒక పక్కకెళ్లి ఇండస్ట్రియల్ హబ్ అంటాడు, ఒక పక్కకెళ్లి అగ్రికల్చర్ హబ్ అంటాడు, ఒక పక్కకెళ్లి ఆక్వా హబ్ అంటాడు. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి మరి పరిశ్రమలు రావు, ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఉద్యోగాలు రావు. ఈ రోజు ఓన్లీ గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒక పాస్బుక్ పెట్టుకెళ్ళినా దస్తావేజు పట్టుకెళ్ళినా లక్షలాది రూపాయలు మరి రుణాలు ఇచ్చేటటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క రుణమాఫీ పుణ్యం అంటూ మరి రైతుల్ని బ్యాంకుల దగ్గరికి వెళ్తుంటే దొంగలుగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక పాస్బుక్ పట్టుకెళ్ళినా ఒక బంగారం పట్టుకెళ్ళినా ఈ రోజు చూసుకున్నట్లయితే కనీసం రుణ సౌకర్యం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఆనాటి రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన రావాలంటే బల్లా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఆనాటి సంక్షేమ రాజ్యం రావాలి, ఈ రోజు ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా సైనికుల్లా పనిచేసి ఆనాటి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల్ని ఆదర్శాలని మనం ముందుకు తీసుకెళ్దామని సందర్భంగా తెలియజేస్తూ జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.